ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 200 మందికి పైగా గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో 7 బోగీలు బోల్తా పడ్డాయి. ప్రయాణికులంతా చల్లా చెదిరయ్యారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. చిమ్మ చీకట్లు ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రదేశం మొత్తం హృదయ విదారకంగా మారింది. మరోవైపు బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాలాసోర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలేశ్వర్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలిస్తున్నారు. 50కు పైగా అంబులెన్స్ల సాయంతో బాధితులను హాస్పిటల్కు తరలిస్తున్నారు. కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ట్రైన్లో ఉన్న వారి కోసం తమ బంధువులు భారీగా ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. మరోవైపు అధికారులు ప్రమాద స్థలం వద్ద హైఅలర్ట్ ను ప్రకటించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే మంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. రైలు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విశాఖ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, రైలు ప్రమాదానికి సంబంధించి అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? మొత్తం 7 బోగీలు బోర్లా పడినట్లు తెలుస్తుంది. అసలు ఒక్కొక్క బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏంటి? చాలా హృదయ విదారకంగా కనిపిస్తోంది దృశ్యాలు చూస్తుంటే. మనం లైవ్ లో చూస్తున్నాము, అందరూ హాహాకారాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఏంటో చెప్పండి. ఇవాళ సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతంలో ఏదైతే షాలిమార్ నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్ప్రెస్ కి అయితే మాత్రం ఘోర ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. సుమారుగా ఆ 7 బోగీలు, అంటే మొత్తం 16 బోగీలు ఉన్నాయి ఈ ట్రైన్ లో. 7 బోగీలు అయితే మాత్రం ఈ ప్రమాదంలో బోల్తా పడినట్టుగా అధికారులు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఏదైతే ఆగి ఉన్న గూడ్స్ రైలును అయితే ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు అయితే మాత్రం అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. సుమారుగా 200 మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన ఈ 200 మంది గాయాలు పాలైన వాళ్ళలో సుమారుగా 30 మందికి పైగా చనిపోయినట్టు ఇప్పుడు వరకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే అధికారికంగా అయితే ధృవీకరించలేదు. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, అంటే బాలాసోర్కి భద్రక్కి మధ్యన ఈ బహనాగా స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఇది ఈ ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. సుమారుగా ఈ ప్రమాదంలో బతికి బట్టకట్టిన వాళ్ళు, అలాగే స్థానికంగా ప్రమాదం తెలుసుకొని వచ్చిన స్థానిక గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రస్తుతానికి అక్కడ ఎవరైతే తీవ్ర గాయాలు పాలయ్యారో వారిని, అలాగే ఇప్పటికే చేరుకున్న ఓడిఆర్ఏఎఫ్ బృందాలు, అంటే ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అలాగే స్థానికంగా అగ్నిమాపక సిబ్బంది తదితర సమీప ప్రాంతాల నుంచి ఎంత అందుబాటులో ఉంటే అన్ని వాహనాలను తెప్పించి అక్కడ గాయపడిన వాళ్ళని బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా 200 మందికి పైగా అక్కడ గాయపడ్డారు. మొత్తం ప్రయాణికులన్నా 7 బోగీలు కూడా ఒకదాని మీద ఒకటి ఈ ప్రమాదంలో ఉండడంతో అయితే మాత్రం ఆ బోగిల నుంచి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి
ఈశ్వర్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బోగీల్లో ఇంకా ఎంతమంది క్షతగాత్రులు ఉండి ఉంటారని అనుకుంటున్నారు? వాటిని వారందరినీ వెలికి తీయడానికి ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు సిబ్బంది? ఎంతమంది వచ్చారు అసలు సిబ్బంది ఎంతమంది ఉన్నారు అక్కడ? ఏడు బోగీలు అంటే సుమారుగా ఒక్కొక్క బోగీకి 80కి పైగా, అంటే ఆ బోగీల్లో ఎనభైకి మంది లెక్కేసుకుంటే మాత్రం సుమారుగా 500కి మందికి పైగా ఉంటారు. వాళ్లలో 200 మంది పైగా ప్రస్తుతానికి గాయపడినట్టుగా ఉంది. ఇంకా బోగీల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసే ప్రయత్నమే జరుగుతున్నట్టుగా అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం అందరినీ, ఎవరినైతే గాయపడ్డారో వాళ్ళందరినీ తీసుకొని బయటికి తీసుకొచ్చి దాదాపుగా, అంటే ఆ ప్రయాణికులందరూ కూడా చెల్లా చెదిరైపో బయటికి తీయడం, అక్కడ వాళ్ళు ఆ ఆందోళనతో ఆ పక్కన పడిపోవడం, వాళ్ళని తీసుకొని మొత్తం అంతా కూడా కారు అక్కడ ఆ ప్రాంతం అంతా చెమ్మ చీకటి, లైటింగ్ లేకపోవడంతో అయితే సహాయ చర్యలు, అంటే ఎవరైతే గ్రామస్తులు వచ్చారో వాళ్ళు బయటికి తీసే ప్రక్రియలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కొద్దిపాటి లైటింగ్ లో వాళ్ళందరినీ బయటకు తీయడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఎవరినైతే బయటకు తీసుకొచ్చారో వాళ్ళ అందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నతో అక్కడంతా కూడా ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరికి ప్రాణం ఉంది, ఎవరు గాయపడ్డారనే తెలుసుకోలేని పరిస్థితిలో ఆ ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా కూడా అక్కడ ఒక రకమైన దారుణమైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైల్వే అధికారులు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారులు, ఎవరు పడితే వాళ్ళు, ప్రభుత్వం అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది, అందరినీ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా డైరెక్ట్ గా అక్కడ ఉన్న ఒడిశా ప్రభుత్వానికి ఆదేశాలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రమాదంగా అయితే మాత్రం అక్కడ ఏడు బోగీలు ఒకదాని మీద ఒకటికి వెళ్ళడం, అలాగే అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే చాలా పెద్ద ప్రమాదం. ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడా జరగలేనంత పెద్ద ప్రమాదంగా అయితే మాత్రం అభివర్ణించవచ్చు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎంతమంది గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు బాలసోరు, భద్రక్కు, ఆ భువనేశ్వరు సమీప పెద్ద ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి తరలించే ప్రక్రియ అయితే స్పీడ్గా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే సాయంత్రం 7 తర్వాత జరిగిన ప్రమాదం కాబట్టి అంతా కూడా ఇప్పటికీ కూడా చీకట్లోనే అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడం, ఉన్న లైటింగ్ను ఉపయోగించి ఇంకా ఆ బోగిల్లో చిక్కుపోయిన వారిని బయటికి తీసే ప్రక్రియ అయితే మొత్తం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి 7 ఈ ప్రమాదానికి గురవడంతో అయితే మాత్రం సుమారుగా ఆ బోగిల్లో 500 మందికి పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. వాళ్ళలో 200 పైగా తీవ్రంగా గాయపడినట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 30 ఇప్పటి వరకు అసలు ఎంతమంది క్షతగాత్రుల్ని బయటకు తీశారు? 500 అని చెప్తున్నారు 7 ఇప్పటి వరకు ఎంతమందిని బయటకు తీయగలిగారు? ప్రస్తుతానికైతే మాత్రం 500 పైగా ఆ బోగిల్లో ప్రయాణిస్తున్న, 7 ప్రయాణిస్తున్న సుమారుగా 500 ఉంటారని అంచనా వేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది గాయాల పాలన చిన్న చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎవరైతే గాయపడ్డారో ఆ బోగిల్లో నుంచి బయట తీయడం జరిగింది. అలాంటి గాయపడిన వారు సుమారుగా 200 పైగా ఉన్నట్టుగా స్థానికంగా ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 30 పైగా మృతులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతుల సంఖ్య కానీ గాయపడిన వారి సంఖ్య కానీ ఇంకా పెరిగే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బోగిల్లో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిందో, ఒరిస్సా డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అక్కడ స్థానికంగా ఉన్న సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయితే మాత్రం అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉన్న ప్రతి ఎవరిని ఎంతమంది అందుబాటులో ఉంటే వాళ్ళందరినీ కూడా వచ్చి గాయపడిన వాళ్ళని మెరుగైన చికిత్స కోసం తరలించే ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా గాయపడిన వాళ్ళని బ్రతికించాలనే ఆలోచనతోటే అక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు కానీ, అలాగే గాయపడని వారు, అంటే ప్రయాణికుల్లో గాయపడిన వారు కానీ ప్రయత్నిస్తున్నట్టుగా అయితే మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం అటు కరగపూర్ నుంచి కానీ, అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి కానీ, భువనేశ్వర్ నుంచి కానీ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తున వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతానికైతే మాత్రం భద్రక్కు, బాలాసోరు, కరగపూర్ ఏరియాల నుంచి మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చాయి. ఇంకా అంటే భువనేశ్వర్
దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్ కానీ, అలాగే పశ్చిమ కలకత్తా నుంచి కరకపూర్ నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అవి కూడా అక్కడికి చేరుకున్నట్టయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొద్ది ఇంకా సరవేగంగా జరిగే అవకాశం ఉంది. ఏదైతే ఏడు బోగిల్లో చిక్కుకుపోయిన మిగతా వాళ్ళని కూడా బయటకు తీసే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఎందుకంటే రైల్వే ప్రమాదం జరిగినప్పుడు ఒక భోగి మీద మరో భోగి అలా భోగి మీద భోగి ఎక్కినప్పుడు ఆ భోగిల్ని ముందు తొలగించాలి, ఆ తర్వాత ఆ భోగిల్లో చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీసే ప్రక్రియ అయితే మాత్రం అది అంత ఈజీ ప్రక్రియ అయితే కాదు. అది నిమిషాల్లో జరిగేది కానీ గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు అది అర్ధరాత్రి ప్రాంతంలో జరిగినప్పుడు ఉదయానికి మధ్యాహ్నానికి మొత్తం వాటినన్నింటినీ ఏదైతే భోగి మీద భోగి ఈ ప్రమాదంలో అయితే వాటినన్నింటినీ బయట తీయడానికి కొన్ని గంటల సమయం పడుతుందనేది అయితే మాత్రం గత ప్రమాదాన్ని బట్టి తెలిసిందాన్ని బట్టి అయితే అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఈ ప్రమాదం విజయనగరం జిల్లాలో జరిగిన ప్రమాదం కంటే పెద్ద ప్రమాదం కాబట్టి ఈ ప్రమాదంలో కూడా ఇదే పరిస్థితి, అంటే ఏడు భోగిల్లో కూడా లోపల ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళని బయటికి తీయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చి తీసే ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గాయపడిన వాళ్ళ సంఖ్య కానీ అలాగే మృతుల సంఖ్య కానీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈశ్వర్, ఈశ్వర్, ఈ రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు ఏమన్నా స్పందించారా? ఎందుకంటే ఒకే లైన్ లోకి రెండు ట్రైన్లు, అది కోరమాండల్ ఎక్స్ప్రెస్ వచ్చి గూడ్స్ రైల్ ని ఢీకొట్టింది ఒకే లైన్ లో, ఎందుకు ఇట్లా జరిగిందంటారు? ఏం చెప్తున్నారు రైల్వే అధికారులు? ఈ ప్రమాదానికి అయితే మాత్రం పక్కాగా సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్యూరే. ఏదైతే ఒక ట్రాక్ మీద గూడ్స్ ట్రైన్ ఉందో ఆ గూడ్స్ ట్రైన్ ఉన్న ట్రాక్ మీద కాకుండా పక్కన మరో ట్రాక్ మీద నుంచి ఈ గోరమండల్ వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే అలా కాకుండా ఈ షాలిమార్ నుంచి చెన్నై వెళ్ళే ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ని ఢీకొట్టిందంటే అది సిగ్నలింగ్ సిస్టమ్ పక్క బిగ్ మిస్టేక్ గా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే సిగ్నల్ వ్యవస్థ అనేది ఒక ఆయా స్టేషన్ లో ఉండి ఆ సిగ్నల్ కంట్రోల్ సమీప స్టేషన్ లో ఉన్న వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ సిగ్నలింగ్ సిస్టమ్ ఎక్కడైతే ఫెయిల్యూర్ అయిందో ఆ ఫెయిల్యూర్కే ఈ ప్రమాదానికి కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకే ట్రాక్ మీద రాకుండా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఆ ట్రైన్ వచ్చే విధానాన్ని ఆ కంప్యూటరైజేషన్ లో సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవాల్సింది. కానీ ఏదైతే అంటే సమీప భద్రక్ అంటే ఇది ఆల్రెడీ బాలేశ్వర్ స్టేషన్ బయలుదేరిన తర్వాత భద్రక్ వస్తున్న సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ అంటే సిగ్నలింగ్ సిస్టమ్ బాలేశ్వర్ లో కానీ భద్రక్ లో కానీ మధ్య సంబంధించిన అంటే ఈ సిగ్నలింగ్ సిస్టమ్ సరిగా చూడలేదనేది అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సిగ్నలింగ్ సిస్టమ్ వల్ల ఈ ప్రమాదం పక్కాగా జరిగిందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకే ట్రాక్ మీదకి అంటే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఏదైతే ట్రాక్ మీద ఉందో ఆ ట్రాక్ సిగ్నలింగ్ ఇచ్చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇంకా కొద్దిలో గొప్ప అదృష్టంగా అయితే మాత్రం ఆ గూడ్స్ రైలు ఆగి ఉన్న దాన్ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం ఎంత స్థాయిగా ఉందో, అదే రెండు ప్రయాణిస్తున్న ఒకే ట్రాక్ మీద ఎదురుగా గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు కోరమండల్ ఆపోజిట్ లో వస్తున్నప్పుడు ఢీకున్నట్టయితే ఇంకా పెద్ద ప్రమాదం సంభవించే ఇదని అయితే మాత్రం సీనియర్ రైల్వే అధికారులు అంచనా వేస్తున్న చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది కళ్యాణి. అయితే తీవ్రంగా గాయపడిన వాళ్ళు కావచ్చు, మామూలుగా గాయపడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ 200 పైగానే ఉంటారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు, ఇంకా బోగిల్లో ఉన్నారు కూడా. అయితే వీళ్ళందరికీ హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అందటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అక్కడ ప్రభుత్వం? డైరెక్ట్ గా ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందడం, అలాగే ప్రధానమంత్రి మోదీ స్పందించడం, రైల్వే శాఖ మంత్రికి అయితే మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో, అలాగే ఒడిశా ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పక్కా ఆదేశాలు అందడంతో అయితే మాత్రం ఏదైతే కరక్పూరు, బాలాసోరు, భద్రక్ అలాగే భువనేశ్వర్ ఈ తదితర ప్రాంతాల్లో మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని ఆసుపత్రుల్లో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్న తేడా లేకుండా ఈ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించింది. ఎందుకంటే చాలా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కరగపూరు
200 పైగా కిలోమీటర్లు ఉంటుంది. అలాగే భువనేశ్వర్ కూడా అంతే దూరం, అంతకంటే ఎక్కువ దూరం ఉంటుంది. అంటే ఈ రెండు ప్రాంతాల్లో హై ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ ఉంటాయి, కానీ బాలసోర్ భద్రక్ దగ్గర మాత్రం అంటే అవి బి సెంటర్స్ గా భావించే సెంటర్స్ కాబట్టి అక్కడ నామమాత్రపు అక్కడ ఆసుపత్రులు ఉంటాయి. కానీ ఈ ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వీళ్ళకి మెరుగైన చికిత్స అందించాలంటే తప్పనిసరిగా భువనేశ్వర్ అన్నా తరలించాలి, లేకపోతే కరకపూర్ కన్నా లేదా కలకత్తా కన్నా తరలించాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది సాయంత్రం 7 గంటల తర్వాత జరిగిన ప్రమాదం కాబట్టి ఏమైనా కానీ నావీ సిబ్బందిని అలర్ట్ చేసినట్టయితే ఆ నావీ హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళని ఈ గాయపడిన వారిని ఆ కలకత్తా కానీ కరకపూర్ కానీ భువనేశ్వర్ కానీ తరలిస్తే అప్పుడు ఈ ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వాళ్ళని ఎక్కువ మందిని ప్రాణాపాయం లేకుండా సేవ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఏదైతే నావీని రంగంలో దింపినట్టయితే హెలికాప్టర్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా మెరుగైన ఆసుపత్రులకి, ఎందుకంటే బాలాసోర్ లోని అలాగే భద్రక్ లోని కూడా హై ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ అయితే మాత్రం లేవు. ఏ స్టేషన్ అంటే సుమారుగా కరగపూర్కి 144 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందంటే ఏ వెహికల్ వెళ్ళాలన్నా కానీ ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో దాదాపుగా 144 కిలోమీటర్లకి 3 గంటలు పైగా పడుతుంది. ఇలాంటి పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు వాళ్ళని మినిట్స్ లోనే తరలించి మినిట్స్ లోనే హై ఎక్విప్మెంట్ తో కూడిన హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తేనే తప్ప వాళ్ళకి ప్రాణాపాయం తప్పించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ స్పందించిన నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం నావీన్ రంగంలో దింపి అక్కడ అధికారులను అప్రమత్తం చేసి వీళ్ళందరినీ కూడా అయితే కలకత్తా లేకపోతే భువనేశ్వర్ లేకపోతే కరగపూర్ ఆసుపత్రులకి తరలిస్తేనే తప్ప. ఈశ్వర్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం చిన్న విరామం తర్వాత. ఇప్పుడు విరామం తీసుకుందాం, విరామం తర్వాత మరింత సమాచారం.